ప్రజలకు రవాణా మరింత సౌకర్యంగా అనుకూలంగా మార్చేందుకు టీఎస్ఆర్టీసీ సరికొత్త బస్ ట్రాకింగ్ యాప్ తో ముందుకు వచ్చింది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో అత్యాధునిక ఫీచర్లతో ఎండి సజ్జనార్ దీనిని ప్రారంభించారు. ఆర్టీసీకి చెందిన 4170 బస్సులకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని పుష్పక ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు సజ్జనార్ వెల్లడించారు. అదే విధంగా జిల్లాలో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ఈ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఈ యాప్ లో కేవలం బస్ ట్రాకింగ్ సదుపాయమే కాకుండా మహిళల భద్రత కోసం పలు సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డైల్ 100-108 సైతం ఈ యాప్ ను అనుసంధానం చేశామన్నారు. కాల్స్ ఎక్కువ వచ్చేది బస్ ఎక్కడ ఉంది సార్, బస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎక్కడ వెళ్తుంది అని చెప్పి అడిగేది. పబ్లిక్ నుంచి కూడా చాలా మనకు ఈ కంప్లైంట్స్ రావడంతో ఈ ఒక వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఈ అన్ని సమస్యలకి ఒక మంచి పరిష్కారం దొరికిందని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా దాదాపు ఆల్మోస్ట్ 6-7 మంత్స్ నుంచి మన టీమ్ బాగా కష్టపడుతుంది. చాలా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ కూడా అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ఏ సంస్థ కూడా ఏది వాడుతుంది, ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నా కూడా బాగా స్టడీ చేయడం జరిగింది. దాని ఒక కృషి వల్లనే ఈ రోజు ఒక చారిత్రాత్మక రోజు అయిన ఈ రోజు మనం ఈ ఒక వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ని యాప్ ని మనము లాంచ్ చేయడం జరుగుతుంది.